नमस्ते 6 मिनट्स 24 हेडलाइंस को स्वागत। सीएम जगन उद्देश्य प्रभुत्वं उद्योग वेरु कादु प्रभुत्व सलहादार सज्जल रामकृष्णारेड्डी वेल्लडी వివాదాల వల్ల భౌతిక దాడులు పెరిగాయి డీజీపీ కసిరెడ్డి రాజేందర్త రెడ్డి వెల్లడి సంఘాల కంటే సమాజం గొప్పది రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటన జగనన్న ఇంట్లో భూసేకరణలో భారీ అవినీతి జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ జగనన్న ఇల్లు పవన్ చంద్రబాబు కన్నీళ్లు మంత్రి జోగి రమేష్ ఎద్దేవా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల సరికాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి పోటెత్తిన భక్త జనం నీవేమైనా పుడంగివా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం త్వరలో కాంగ్రెస్ కు పునర్వైభవం సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటన తెలంగాణపై మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు వెల్లడి ఇట్లే బలమన్న మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదం ప్రధానిపై మంత్రి హరీష్ విసుగులు G20 సదస్సుకు సర్వం సిద్ధం సోమవారమే బాలికి ప్రధాని ముంబై ఎయిర్పోర్ట్ లో 61 కిలోల బంగారం పట్టివేత ఏడుగురు అరెస్ట్ కొలీజియం వ్యవస్థను మెరుగుపరచవచ్చు ప్రత్యామ్నాయం చూపకుండా విమర్శించటం వల్ల లాభం లేదు మాజీ సీజేఐ ప్రకటన దేశంలో కనిష్ట స్థాయికి చేరుకున్న కరోనా కేసులు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదు గన్ కల్చర్ పై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరిక ఢిల్లీలో BS4 డీజిల్ BS3 పెట్రోల్ వాహనాలపై నిషేధితం ఎత్తివేత పోరాట పటిమ కలిగిన నేతలు కాషాయ పార్టీలో చేరరు కాంగ్రెస్ సీనియర్ నేత శశిధర్ ప్రకటన నిజామాబాద్ జిల్లాలో దారుణం కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని బాపట్ల జిల్లా మార్టూర్లో రోడ్డు ప్రమాదం 6 గురికి తీవ్ర గాయాలు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పక్కదారి పట్టేందుకే మోడీ పర్యటన టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రకటన సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమం ఆసుపత్రిలో చేరిక